Please like, share and subscribe Giant Media, AP and Telangana. సో ఈ అగోడా ఫోర్ట్ వీడియో ఇప్పుడు చూడండి. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కట్టడాలను, చారిత్రాత్మక ప్రదేశాలను, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో విశేషాలను తెలుగు ప్రజలందరికీ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన సూచనలు, సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క సలహాలు తీసుకొని మరిన్ని మంచి వీడియోలు చేసి మీ అందరిని ఆలోచించడానికి మా జైంట్ మీడియా సిద్ధంగా ఉంది. సో మన గోవా ఎపిసోడ్స్లో భాగంగా ఈరోజు మనం అగోడా ఫోర్ట్ చూడబోతాం. గోవా అనగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చే సాగర్ తీరాలు. ఆ సాగర్ తీరాల నడుమున 17వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించినటువంటి ఈ అగోడా ఫోర్ట్ గోవాకి ప్రత్యేక ఆకర్షణ. ఇది 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు డచ్ మరియు ఇతర పాలకుల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నిర్మించుకున్నారు. అనునిత్యం గోవాకు వచ్చే వేల మంది పర్యాటకులు ఈ కోటను సందర్శిస్తుంటారు. ఈ కోటలో ఉన్న లైట్ హౌస్ మరొక ఆకర్షణ. ఈ కోటను చూస్తే కనుక మనకి పోర్చుగీస్ పాలకులు మనకు బహుమతి ఇచ్చారా అనిపించే అంత అందంగా ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన కోట, అరేబియన్ సముద్రం అలల్ని తట్టుకొని కాండలం బీచ్లో ఉన్నటువంటి ఈ కోట పోర్చుగీస్ నిర్మాణ శైలి మన కంటికి కనబడుతుంది. అప్పుడులో 79 ఫిరంగుల్ని ఆ కోట గోడ మీద నిలబెట్టే విధంగా ఈ కోట నిర్మించడం జరిగింది. సో ఈ కోట గోడ చూశారు కదా ఎంత శత్రు దుర్భేద్యంగా ఉందో. కోటకు మరొక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే సూర్యాస్తమయ సమయంలో అరేబియన్ సముద్రంలో అస్తమించే సూర్యుడి కాంతికి కోట మొత్తం ఎర్రగా అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ కోట మీద నుండి సముద్రాన్ని చూసినా, సముద్రంలోంచి ఈ కోటను చూసినా కూడా ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేం. అంటే మనకు చుట్టూ కోట గోడలు కనిపిస్తాయి తప్ప ఫిజికల్గా ఒక మగధీరా లేదా బాహుబలిలో చూపించిన లాంటి కోట ఎక్కడా కనిపించదు. ఎందుకంటే అండర్గ్రౌండ్లో ఒక హిడెన్ ఫోర్ట్ లాగా, ఏదైతే ఒక రహస్య కోటలో దీన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే శత్రువుల నుంచి పోర్చుగీస్ తనని తాను రక్షించుకోవడానికి నిర్మించినటువంటి ఈ కోట. సో ఈ కోట గోడలు తప్ప ఈ అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి కోటను మనకు చూడడానికి లేదు, లాక్ చేస్తున్నాయి. కాలక్రమేణా ఈ కోటని జైలు కింద కూడా నిర్వహించడం జరిగింది అన్న విషయం మనకు చరిత్ర చెబుతుంది. సో ఇది ఈ కోట యొక్క ప్రత్యేకత. బొంబాయి సినిమాలో చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సీనరీస్ అన్నీ కోటలో కనపడతాయి. ఎన్నో సినిమాల షూటింగ్లో ఈ కోటను వాడారు. సో గోవా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా సందర్శించవలసిన మరొక ప్రదేశం ఈ అగోడా ఫోర్ట్. ఈ అగోడా కోట గోడల అందాలని ఎన్నిసార్లు చూసినా కూడా మన మనసులో పదిలంగా జ్ఞాపకాలుగా మిగిల్చుకునే మనం వెనక్కి వస్తాం. సో వ్యూయర్స్, వి రీచ్డ్ అగోడా ఫోర్ట్. 25 రూపీస్ టికెట్. వేల మంది విజిటర్స్ వస్తున్నారు ఇక్కడికి. ఈ ఫోర్ట్ అంతా కూడా బీచ్ వార్న్ ఉండడం జరుగుతుంది. సో ఇది అగోడా ఫోర్ట్ గోవా. సో ఇది ఫోర్ట్ యొక్క ప్లాన్. ఇది చూసారు కదా కోట, ఇక్కడ మీకు సింగిల్ వే ఉంది. మనకి పూర్వం చూసాం, మనం సినిమాల్లో అది చూస్తాం, కోటల ముందు ఒక ట్రెంచ్ లాగా, ఒక రివర్ లాగా తవ్వుతారు. ఎందుకంటే శత్రువులు గుర్రాలతో అది అప్పుడులో వచ్చేటప్పుడు ఒకటే వే ఉండడం వల్ల అందరూ లోపలికి వెళ్ళడానికి వీలు ఉండదు. పైగా పెద్ద పెద్ద ద్వారాలు మూసేసి ఉంటాయి అన్న ఉద్దేశంతో సింగిల్ వేస్ పెడతారు కోటలకి. సో ఇట్స్ రైనింగ్ హియర్. ఈ ఫోర్ట్ మీద నుండి చూసారు కదా సముద్రం ఎలా కనబడుతుందో. జనాలు ఎలా పరిగెడుతున్నారు కనిపిస్తుంది కదా. అరేబియన్ సీ చూడొచ్చు మనం ఈ ఫోర్ట్లోంచి. సో క్రియేటివ్. ఇన్ని వేల మంది విజిటర్స్ వస్తున్నారు ఇక్కడ చూసారు కదా. సో దీనికి ఇటు ఒక వైపు వే ఉంది. సో షూటింగ్స్కి కానీ వీటికి కానీ చాలా మంచి ప్లేస్ ఇది.
సో ఈ కోట యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూడొచ్చు, ఎటు చూసిన సముద్రం ఉంది. మనం ఇప్పుడు మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేస్తున్నాం కదా డ్రైన్ వాటర్ అది పోవడానికి. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేశారు. అసలు ఈ పైన ఉన్న వాటర్ ఎక్కడ స్ట్రింక్ అవ్వకుండా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడానికి అది. సో దీని మెయింటెనెన్స్ చూసారు కదా, ఎవ్రీడే నీట్గా దీన్ని శుభ్రం చేపిస్తున్నారు, తీసుకున్న టికెట్కి న్యాయం చేస్తున్నారు. ఇది సో ఇది అగోడా ఫోర్ట్ గోవా. సో ఇలా అండర్ గ్రౌండ్ నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి దారి పెట్టుకొని అన్ని నీట్గా చేశారు. సో ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఫోర్ట్స్ అట్లా లొకేషన్స్ అట్లా డిస్టెన్సెస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఫోర్ట్స్ ఆఫ్ గోవా, గోవాలో ఉన్న ఫోర్ట్స్ అన్నీ. సో అగోడా ఫోర్ట్, అప్పర్ ఫోర్ట్ ఏది, లోయర్ ఫోర్ట్ ఏది, అగోడా లోయర్ ఫోర్ట్. సో ఇది కిందకి వెనక సైడ్ నుంచి ఇలా ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు చూసేదంతా కూడా పైనుంచి చూస్తున్నాం మనం. చూసారు కదా, ఒక పక్కన అరేబియన్ సీ, ఇంకో పక్కన ఫోర్ట్. సో మనం ఎక్కడితో ఈ ఫోర్ట్కి బాగా చెప్పేద్దాం, బయలుదేరుదాం. సో ఇది అగోడా అప్పర్ ఫోర్ట్ చూసాం మనం. సో అలా కోటకి మనం బాగా చెప్పేసి వెళ్తుండగా మీకు మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు ఇందా చూపించాను కదా సెకండ్ వేని, ఈ వే నుంచి మనం బయటకు వెళ్తున్నాం. సో ఇక్కడ లోపలికి సెకండ్ వేలో వెళ్తుండగా ఈ లోపల గోవాలో ఉండే ఏదైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో అన్నిటి ఫొటోస్ కూడా ఇక్కడ ఏర్పరచడం జరిగింది. సో బై బై అగోడా ఫోర్ట్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.